అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే తమ గొంతు ఆగిపోతుందని సీఎం కేసీఆర్ భ్రమపడుతున్నారని మీడియా ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న నియంత పాలనను ఎండగడతామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పాలనను అంతమొందించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వంలో ఆ స్పీకర్ కింద బాన్స్వాడ గ్రాచారం కోచారం కింద నడుస్తున్న ఆ దిక్కుమాల అసెంబ్లీలా రికార్డ్ కెక్కుతేంది ఎక్కుకుంటేంది పబ్లిక్ రికార్డ్ ఎట్టెక్కేలో మాకు తెలుసు. ఆ బాన్స్వాడ కోచారం శ్రీనివాస్ రెడ్డి అయితే ఆయనకి ఒకప్పుడు ఆయన తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక స్టేచరు కథాకారగానే ఉండే ఇప్పుడు అయితే పూర్తిగా బానిస అయిపోయాడు. కిందకెళ్ళి కేసీఆర్ ఆడిపించినట్టు ఆడుతున్నాడు, డాన్స్ చేపించినట్టు డాన్స్ చేస్తున్నాడు. వయసు కూడా చూసుకుంటలేడు ఆయన. బాన్స్వాడ అఘాయిత్యాలు ఆయన కుటుంబ అఘాయిత్యాలు అయితే మితిమీరిపోయినాయి. కేవలం ప్రజా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ అడుగుతున్న ప్రశ్నలకి లేవనెత్తుతున్న సమస్యలకి జవాబులు లేక జవాబులు ఇయ్యలేక ఇయాల ఎమ్మెల్యేలను బహిష్కరించడం జరిగింది. మనం అసలు చరిత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల చరిత్ర తిరిగేసినా కూడా పార్టీలకు పొయ్యేకాలం వచ్చినప్పుడు నాయకులకు నాశనమయ్యే సమయం వచ్చినప్పుడు ఇవ్వ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు. ఆ పొయ్యేకాలమే ఈ నిర్ణయాలు తీసుకుని ఇంకా తొందర వీక్తారు అంతే తప్ప దీంట్లో ఏమాత్రం మతి ఉన్న పని అయితే కాదు. ఇది కేవలం కేసీఆర్ మస్తికి ఎక్కిండు, దానికి నిదర్శనం. కేసీఆర్ మస్తికి నిదర్శనం. ఇక అయ్యనేమో అట్లా మస్తికి ఎక్కితే కొడుకు మస్తి ఈ మధ్య చూస్తాం మనం. మిలిటరీ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న మన సైనికుల కుటుంబాల కట ఈయన నీళ్లు కట్ చేస్తా అన్నాడు, కరెంట్ కట్ చేస్తా. ఇక ఈయన మస్తి చూడండి. ఆడ కశ్మీర్లకు గత అనేక దశాబ్దాలుగా ఇదే మన మిలిటరీ సోదరులు ఆడ ఎవడు నీళ్ళు ఇస్తున్నాయి, వీళ్ళకి ఎవడు కరెంట్ ఇస్తున్నాడు. -30-40 డిగ్రీలల్లా సియాచిన్లో ఓడి నీళ్ళు ఇచ్చే, ఎవడు కరెంట్ ఇచ్చే, ఎవడు హీటర్ పెట్టి వాళ్ళకి నువ్వు ఇస్తేనే దొరుకుతాయా? ప్రతి భారతీయుడు ఏమన్నా చేసి వాళ్ళకు చేయగలిగిందల్లా చేస్తాడు. ఇది ఈ కేటీఆర్ కి ఆడ కంటోన్మెంట్ ఏరియాలో ఈసీఐఏలు ఉండే, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉండే, డిఆర్డీఓకి సంబంధించిన సంస్థలుండే, ఐఎస్ఓకి సంబంధించిన సంస్థలుండే, అవన్నిటి కాపాడు దేశ భద్రతకి సంబంధించిన అనేక సంస్థలు కంటోన్మెంట్ ఏరియాలు ఉన్నాయి. దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి కాపాడాల్సిన బాధ్యత మిలిటరీ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు తమ ప్రోటోకాల్కు అనుగుణంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు. నీ అయ్య కోసం ఫామ్ హౌస్కి వెళ్లి సెక్రటరీయేట్ రానికే రోడ్లు వెడల్పు కావు. కాబట్టి ఎమ్మెల్యేలని రానియకపోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. దీన్ని తీవ్రంగా ఖండించి ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టిన దీక్షకి ప్రజలందరూ కూడా మద్దతు పలికి దాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాము.